నమస్తే, వెల్కమ్ టు ఐడ్రియన్. నేను మీ మాధురి. లిక్కర్ స్కామ్లో గత 5 నెలలుగా జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గతి, ఈడీ తరపున ఏఎస్జి వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ ఇస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు 3 ప్రధానమైన కారణాలు చెప్పింది. సిబిఐ తుది చార్జ్షీట్ దాఖలు చేసిందని, ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసిందని పేర్కొంది. నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదంది, మహిళగా కూడా పరిగణించాల్సి ఉందని అభిప్రాయపడింది. అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. బెయిల్పై గంటన్నరకు పైగా వాదనలు కొనసాగాయి. విచారణ పూర్తయి, చార్జ్షీట్ కూడా దాఖలైంది. కాబట్టి ఈ దశలో కవితకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచడం సరికాదని సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయపడింది. విచారణ సందర్భంగా ఈడీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు మోర్సిట్లోకి వెళ్లడం లేదని కోర్టు తెలిపింది. 2 కేసుల్లో 10 లక్షల రూపాయలు చొప్పున వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని, పాస్పోర్ట్ను దర్యాప్తు అధికారులకు సమర్పించాలని సూచించింది. మద్యం కుంభకోణంలో ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టులు కవితకు పలుమార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. కవిత రాజకీయంగా ప్రభావవంతమైన వ్యక్తి అని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని గతంలో ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. మద్యం కుంభకోణంలో 15 ఈడీ అధికారులు హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 11 లిక్కర్ కేసులో సిబిఐ అరెస్ట్ చేసింది. ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ఏడాది 15 అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ అప్పట్లో ప్రకటించారు. అరెస్ట్ వారెంట్తో ఆమె ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు ముందుగా సోదాలు నిర్వహించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం విచారించి కవిత వాంగ్మూలం నమోదు చేశారు. ఆమె నుంచి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కవితను తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 2022 ఆగస్టులో సిబిఐ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో హైదరాబాద్కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్ళై వాంగ్మూలాన్ని సేకరించిన అనంతరం కవితకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఢిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్ లాబీ తరపున కోర్టులు చేతులు మారాయనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అరుణ్ రామచంద్ర పిళ్ళై రిమాండ్ నివేదికలో అతన్ని కవిత బినామీగా పేర్కొంది. ఈ సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్లు ముడుపులు ఆప్కు హవాలా మార్గంలో అందాయని అభియోగం మోపింది. గత 7 మార్చిలో కవితకు నోటీస్ జారీ చేసి ఎంక్వైరీ చేసింది. ఆ తర్వాత మరోమారు కూడా సమన్లు జారీ చేసింది. అవి మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని ఆమె గత 7 మార్చి 15 సుప్రీంకోర్టును ఆశ్రయించి అప్పట్లో ఉపశమనం పొందారు. సరిగ్గా ఈ ఏడాది అదే రోజు ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. కవితకు బెయిల్ ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జైల్లో ఉన్న సమయంలో కవిత ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమె హై బీపీతో సతమతమైనట్టు సమాచారం. జైలుకు వెళ్లక ముందు కవిత 70 కేజీల బరువు ఉండగా, ఆ తర్వాత ఎయిమ్స్ వైద్యులు పరీక్షలో 10 కిలోలు తగ్గి 59.5 కేజీలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కవితకు బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ నేతల్లో పండగ వాతావరణం నెలకొంది.